అందరికీ నమస్కారం అండి. రేపు అంటే మే 5వ తారీఖున మా సినిమా రిలీజ్ అవ్వటం వల్ల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాం వచ్చాను. చాలా మంచి దర్శనం జరిగింది. ఎప్పుడు ఆయన చూసినా ఏదో ఒక తెలియని ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. రేపు సినిమా రిలీజ్ ఉందని బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వచ్చాను. సో తప్పనిసరిగా మీరందరూ రేపు ఆ సినిమా చూస్తారని ఆశిస్తున్నాను. ఆ వెంకటేశ్వర స్వామి ఆశిస్తుంటే మా సినిమా మా రాంబాణం ముందుకు దూసుకెళ్ళిపోద్దని చాలా ప్రగాఢంగా నమ్ముతున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. రామబాణం అంటే ఈ సినిమా ఈ సమ్మర్ హాలిడేస్కి చాలా ప్లెజెంట్గా అంటే ఒక ఫ్యామిలీస్ అందరూ కలిసి చూసేలా ఉంటుంది. ఎక్కడ అసభ్యత కానీ వల్గర్గా కానీ ఏమి ఉండదు. అందరూ కూడా వెళ్ళి చూసే ఎంటర్టైన్మెంట్ హ్యాపీగా చాలా చూసేలా ఉంటుంది. మీరందరూ వచ్చి నిస్సందేహంగా ఫ్యామిలీస్ తోటి అంటే చిన్నపిల్లలతోటి తల్లిదండ్రులతోటి వచ్చి కూర్చుని చూసే సినిమా అవుతుంది. సో చాలా నీట్గా క్లీన్గా తీసిన సినిమా మీరందరూ వచ్చి ఆదరిస్తారని కోరుతాను. మా రామబాణం సినిమాలో మీ ఈ తిరుమల వాస్తవ్యులు రాజారెడ్డి కూడా ఒక క్యారెక్టర్ చేశారు. సో అది ఒక ఆయన ఫస్ట్ టైం ఈ సినిమాలో యాక్ట్ చేశారు. ఎప్పటి నుంచో ఫ్రెండ్ ఆయన. సో ఆయన ఉండటం వల్ల దర్శనం అయినా కూడా చాలా బాగా జరిగింది. మా అందరికీ బాగా కావాల్సిన వ్యక్తి. ముందు ముందు ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు చేయాలని నేను ఆయన కూడా విష్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. రేపు అంటే మే 5వ తారీఖున మా సినిమా రిలీజ్ అవ్వటం వల్ల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాం వచ్చాను. చాలా మంచి దర్శనం జరిగింది. ఎప్పుడు ఆయన చూసినా ఏదో ఒక తెలియని ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. రేపు సినిమా రిలీజ్ ఉందని బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వచ్చాను. సో తప్పనిసరిగా మీరందరూ రేపు ఆ సినిమా చూస్తారని ఆశిస్తున్నాను. ఆ వెంకటేశ్వర స్వామి ఆశిస్తుంటే మా సినిమా మా రాంబాణం ముందుకు దూసుకెళ్ళిపోద్దని చాలా ప్రగాఢంగా నమ్ముతున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. రామబాణం అంటే ఈ సినిమా ఈ సమ్మర్ హాలిడేస్కి చాలా ప్లెజెంట్గా అంటే ఒక ఫ్యామిలీస్ అందరూ కలిసి చూసేలా ఉంటుంది. ఎక్కడ అసభ్యత కానీ వల్గర్గా కానీ ఏమి ఉండదు. అందరూ కూడా వెళ్ళి చూసే ఎంటర్టైన్మెంట్ హ్యాపీగా చాలా చూసేలా ఉంటుంది. మీరందరూ వచ్చి నిస్సందేహంగా ఫ్యామిలీస్ తోటి అంటే చిన్నపిల్లలతోటి తల్లిదండ్రులతోటి వచ్చి కూర్చుని చూసే సినిమా అవుతుంది. సో చాలా నీట్గా క్లీన్గా తీసిన సినిమా మీరందరూ వచ్చి ఆదరిస్తారని కోరుతాను. మా రామబాణం సినిమాలో మీ ఈ తిరుమల వాస్తవ్యులు రాజారెడ్డి కూడా ఒక క్యారెక్టర్ చేశారు. సో అది ఒక ఆయన ఫస్ట్ టైం ఈ సినిమాలో యాక్ట్ చేశారు. ఎప్పటి నుంచో ఫ్రెండ్ ఆయన. సో ఆయన ఉండటం వల్ల దర్శనం అయినా కూడా చాలా బాగా జరిగింది. మా అందరికీ బాగా కావాల్సిన వ్యక్తి. ముందు ముందు ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు చేయాలని నేను ఆయన కూడా విష్ చేస్తున్నాను.